ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును. మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం. ఫర్ యు లార్డ్ హ్యావ్ బ్లెస్డ్ ఇట్ అండ్ ఇట్ విల్ బి బ్లెస్డ్ ఫర్ ఎవర్. ఫస్ట్ క్రోనికల్స్ చాప్టర్ 17 వర్స్ 27. ఈరోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని దేవుడు ఏ విషయంలో అయితే ఆశీర్వదించాడో అవి ఎప్పటికీ నిత్యము ఉంటాయి. మనం ఈ భూమిపై జీవించినన్ని రోజులు అవి మనతోనే ఉంటాయి. ఎందుకంటే ఈరోజు లేఖనములు సుస్పష్టముగా సెలవిస్తున్నాయి, దేవుని యొక్క ఆశీర్వాదము ఎన్నటికీ తమ బిడ్డలపైన ఉండును అని. దేవుని వలన ఆశీర్వదింపబడిన వారు నిత్యము ఆయన ఇచ్చే ఫలముల యందు ఆనందిస్తుంటారు. మనం చూడవచ్చు, దేవునికి వ్యతిరేకంగా ఉండి దేవుడు మార్గములో జీవిస్తున్న వారు కూడా కొన్నిసార్లు మంచి స్థానంలో ఉంటారు, ఆశీర్వదింపబడినట్లుగా కనబడతారు. దేవుని వలన వారు ఆశీర్వదింపబడలేదు, కావున వారి యొక్క స్థితిలో మార్పు కనబడుతుంది. వారికి ఉన్నవి, వారు అనుభవించేవి కేవలం కొద్ది కాలము వరకే పరిమితమవుతాయి, అవి తాత్కాలికమైనవే. అదేవిధంగా దేవునిపై భయభక్తులు కలిగి జీవిస్తున్న బిడ్డలు మొదటగా ఏమీ లేని వారిగా, ఎటువంటి గుర్తింపు లేని వారిగా కొద్ది స్థితిలో కనబడవచ్చేమో, కానీ వారిని దేవుడు ఆశీర్వదించాడు అంటే అది ఎన్నటికీ నిలిచిపోతుంది. తరతరములు తమ కుటుంబములు ఆయన ఆశీర్వాదమును అనుభవిస్తూనే ఉంటారు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును, అతనిని బట్టి మనుష్యులు దీవింపబడుదురు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వలన మనుష్యులమైన మనము దీవింపబడతాము. మరి దేవుని చేత మనము ఆశీర్వదింపబడాలి అంటే మనలో ముఖ్యంగా ఉండవలసినది ఏమిటి అంటే విధేయత. ఆయన చేత దీవెనలు పొందుకోవాలి అంటే ఆయనకు లోబడి జీవించే వారముగా మనమందరము ఉండాలి. భక్తుడు అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞ ఇచ్చుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మాటకు లోబడి జీవించినటువంటి ఏ వ్యక్తి కూడా ఆశీర్వదింపబడకుండా దీవింపబడకుండా లేడు. ప్రవక్త అయిన ఏలియా ఎలీషాను దేవుని యొక్క పరిచర్య నిమిత్తము పిలిచినప్పుడు ఆయన ఏమీ పేదవానిగా లేడు, 12 అరకల ఎడ్ల చేత పొలము దున్నుతూ ఉన్నాడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, 8 ఎకరాలకు ఎలీషా ఎంత ధనికుడో. అటువంటి ఉన్నత స్థితిలో ఉండినప్పటికీ ఏలియా పిలిచినప్పుడు సంకోచించకుండా అతనితో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అంతేకాని ఈయన వెంట వెళ్తే నా పరిస్థితి ఏమిటి, 8 ఎకరాలకు భూస్వామిని నేను ఎందుకు వెళ్ళాలి అని ఆలోచన చేయలేదు. ముఖ్యంగా దేవుని పిలుపుకు విధేయత చూపి, దైవజనుడి యొక్క మాటకు విధేయత చూపి తను నడిచాడు. ఎలీషా ఆ రోజు దేవుని మాటను తృణీకరించి ఏలియాతో వెళ్ళి ఉండకపోతే అతనికున్న ఆస్తిని బట్టి ఆ ఊరు వారికి మాత్రమే అతను తెలిసేవాడేమో. కానీ దేవుని పిలుపుకు లోబడడం వలన తరతరాలకు కావలసిన ఆశీర్వాదాలు ఎలీషా పొందుకున్నాడు. అనేకులను స్వస్థపరిచే వరము దేవుని దగ్గర నుండి పొందుకున్నాడు. ఈ రోజుకు అతని గురించి మనం మాట్లాడుతున్నామంటే అది కేవలం దేవుడు ఎలీషాకిచ్చిన ఆశీర్వాదం మూలముగానే. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నీకున్న కొంతకాలమే నీతో పాటు ఉండొచ్చేమో, కానీ దేవుని ఆశీర్వాదాలు మాత్రం తరతరాలు నిలుస్తాయి. ఇప్పుడున్న వాటిని చూసుకొని దేవుని యొక్క మాటలను తృణీకరించకు. ఇప్పుడున్న ఆరోగ్యం రేపుండదు, ఇప్పుడున్న ఆస్తులు రేపుండవు, ఇప్పుడున్న బంధువులు స్నేహితులు నీతో పాటు ఎల్లకాలం ఉండకపోవచ్చేమో, కానీ దేవుని యొక్క
మహాకృపా ఆయన నీపై కుమ్మరించు ఆశీర్వాదములు నిత్యము ఉంటాయి. ఒకవేళ దేవుని మాటలకు నీవు లోబడి వాక్యానుసారముగా జీవిస్తే నీకు నిత్య ఆనందము నిత్య సంతోషము ఉండులాగున ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, తప్పక నిన్ను దీవిస్తాడు. అదేవిధంగా ఈ రోజున దేవునికి లోబడి జీవిస్తున్న ప్రతి బిడ్డ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆయన మిమ్ములను ఆశీర్వదింపబోతున్నాడు అని. భక్తిహీనులను చూసి మత్సరపడకండి అని లేఖనములు సెలవిస్తున్నాయి. వారు అనుభవిస్తున్నది ఆశీర్వాదాలు కాదు, సాతాను యొక్క మాయలో వారున్నారు. నిత్య అగ్నిలో వారిని చేర్చుటకు వాడు పన్నిన పన్నాగం. కానీ దేవుని చేత ఆశీర్వదింపబడిన మనము ఎలా ఉండాలి అంటే లేఖనములు సెలవిస్తున్నాయి, నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గుర్రమేకలు మందలు దీవింపబడును అని. అంటే దేవుడు సెలవిస్తున్నాడు ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు అనేవి కేవలం ఒక్క విషయములో పరిమితము కావు, ప్రతి విషయములో ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు నిజముగా ధన్యులే. ఎందుకంటే ఆయన ఆశీర్వదింపగా ఎన్నటెన్నటికీ నీవు ఆశీర్వదింపబడి ఉంటావు. అటువంటి ధన్యత పొందుకున్నటువంటి మనము ఆయన యందు నిత్యము సంతోషించు వారి వలె ఉండాలి. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవా, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా ప్రభువా, అయ్యా మీరు ఆశీర్వదించిన వారు తండ్రి ఎన్నటెన్నటికి ఆశీర్వదింపబడి ఉంటారని వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మీ యొక్క మాటకు తండ్రి విధేయత చూపించి అయ్యా మీరు చెప్పిన ఆజ్ఞానుసారముగా తండ్రి మీకు లోబడి జీవించే వారముగా మేము ఉండాలని, మీ యొక్క దీవెనలు మేము పొందుకోవాలని, ముఖ్యంగా ప్రభువా విధేయత చూపించాలని నా ప్రభువా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మాకు తండ్రి అయా మీ యొక్క మాటలను అందించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎందరైతే బిడ్డలు తండ్రి ఈ రోజున వాక్యము విని మరి తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభువా. అయా మీరిచ్చు ఆశీర్వాదములు వారి జీవితంలో ఎన్నటెన్నటికీ కలుగునట్లుగా ఆజ్ఞాపించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యమును తీసివేసి ఆరోగ్యమును దయచేయండి. వారి యొక్క కష్ట దినములు పోగొట్టి అయా శాంతిని సమాధానాన్ని వారికి దయచేయండి. ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాము తండ్రి. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి, సమృద్ధితో వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ. అయా వారి యొక్క కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. వారికి ఉన్నటువంటి అప్పుల భారాల నుంచి విడిపించి సమృద్ధిని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఉద్యోగము లేని బిడ్డలకు తండ్రి మంచి ఉద్యోగమును దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాం. వివాహాల విషయంలో మీ కార్యమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా వారు చేస్తున్న చేతుల కష్టార్జితమును దీవించమని వారిని ఆశీర్వదించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను దీవించండి. అయా మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి నా తండ్రి. అయా గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి ప్రభ. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభ. ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను తండ్రి కాచి కాపాడండి నా తండ్రి. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి నా తండ్రి. అనేకులను తండ్రి అయా మీ యొక్క తండ్రి కృపచేత వారికి తండ్రి సహాయపడినట్లుగా సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా ఈ రోజున నా తండ్రి ఎందరైతే మీ పరిచర్యం జరిగిస్తున్నారో అయా ప్రయాణాల్లో ఉన్నారో సువార్త నిమిత్తము బయలుదేరుతున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి నా తండ్రి. అయా దైవజనులను వారి సంఘాలను మీరు ఆశీర్వదించండి. సంఘ కాపరికి మీరు తోడై ఉండండి. మీ ఆత్మచేత మీ అభిషేకము చేత వారిని నింపండి నా ప్రభువ. అయా వారిని తండ్రి సమృద్ధితో వారిని నింపమని, వారిని ఆశీర్వదించమని, వారి యొక్క సంఘాన్ని విస్తరింపచేయమని, సంఘ సరిహద్దులను విశాలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ. అయా ఎందరైతే బిడ్డలు ప్రభువ అవమానాలతో నిందలతో
ప్రభు ఉంటున్నారో నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయి వాడవు తండ్రి అయ్యా వారికి ఉన్న నిందను తీసివేయమని ప్రతిమిలాడుకుంటున్నాము ప్రభు త్రాగుడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి అయ్యా ఎన్నో కుటుంబాలు శాంతి లేక సమాధానముగ లేక తండ్రి అయ్యా విభేదాలతో ద్వేషాలతో కుట్రలతో అయ్యా ఉంటుండగా తండ్రి వారి హృదయాలను మార్చండి కఠిన హృదయాలను తీసివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ఇంకా చెప్పుకోలేని సమస్యల చేత అయ్యా బిడ్డలు బాధపడుతుంటే వారి యొక్క బాధను అర్థం చేసుకునే దేవుడవు తండ్రి వారి అనుభవించే బాధలన్నిటి నుండి విడిపించమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్థులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.